துக்குக்கு கொடுசுமே. తల్లపాక వైభవంగా శ్రీవారి కళ్యాణం ప్రారంభమైన అన్నమయ్య జయంతి ఉత్సవాలు. తల్లపాక 2023 మే 6 శ్రీ తల్లపాక అన్నమాచార్యులు 615వ జయంతి ఉత్సవాలు శనివారం అన్నమయ్య జిల్లా తల్లపాకలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తల్లపాకలోని ధ్యానమందిరం వద్ద ఉదయం శ్రీవారి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఉదయం 10 గంటలకు వేద పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవాలకు కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 10:30 నుండి ఉత్సవాలు కళ్యాణ వేదిక ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అర్చకుల వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ శాశ్వతంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. పుణ్యావచనము పవితవము గంగధారణ మంగళధారణ మంగళ శాసనము ఘట్టాలతో శ్రీవారి కళ్యాణం జరిగింది. చివరగా నక్షత్రారతి మంగళారతి కార్యక్రమంలో కళ్యాణం ముగిసింది. భక్తులకు టీటీడీ మంచినీరు మజ్జిగ ప్రసాదాలు అందించింది. శ్రీవారి కళ్యాణం అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఉదయం 9 నుండి 10 గంటల వరకు సప్తగిరి సంకీర్తన గోష్ఠానం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు చెన్నై నిన్న సరిగమ కాలేజీ అధ్యాపకులు విద్యార్థుల సంగీత సభ రాత్రి 8 గంటలకు తిరుపతికి చెందిన శ్రీమతి రమ్యకృష్ణ బృందం అధికథాగానం చెన్నున్నారు. రాజంపేట కడపాయవేలో ఉన్న 108 అడుగుల అన్నమయ్య గ్రామం వద్ద శనివారం సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఊంజల సభ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ ప్రసాద్ శ్రీమతి రేవతి బృందం అన్నమయ్య కీర్తనలు ఆలపించనున్నారు. రాత్రి 8 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి నాగవాణి బృందం అధికత కార్యక్రమాలు జరగనున్నాయి. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, రాజంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.